సార్ నమస్తే సార్ మీ మీకు పెద్దలు కదా సార్ తమతో ఎలా మాట్లాడాలో తెలియదు నాకు నమస్తే సార్ నా పేరు గోవిందమ్మ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గోపాలపట్నం సార్ సార్ తమరు ఏమనుకోనంటే నా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాను సార్ ఎందుకంటే తమరు అపాయింట్మెంట్ దొరకదు సార్ మేము వచ్చిన అంత క్లియర్గా మాట్లాడలేము మీతోని దగ్గరుండి మాట్లాడలేము మాట్లాడితే కొంచెం భయం వేస్తుంది ఇది చెప్పాలో చెప్పకూడదు కూడా నాకు తెలీదు నా మనసుకి ఏత్త వస్తుంది చెప్పేస్తాను సార్ తప్పుంటే క్షమించండి క్షమించండి సార్ ఒక ఎంపీ గారితో ఎలా మాట్లాడాలండి మీరు ఇంకో అపార్థం చేసుకోవద్దు నాలో భావం నా బాధ మీరు అర్థం చేసుకోవాలి సార్ నమస్తే సార్ నమస్తే ఏమీ లేదు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అందరికీ లోకే సార్ చెప్పండి సార్ మీతో మాట్లాడుతున్నాను నాకు ఏడు పడుతుంది సార్ ప్రతిసారి పోలీసు వాళ్ళు బూతులు తిట్టడమే సార్ మేము ఏమేదం చేస్తే పోలీసు వాళ్ళు మమ్మల్ని తప్పు పట్టేస్తారు సార్ మరి సీఎం గారికి మాకు ప్రోటోకాల్ ఎంత కష్టంగా ఉంటుంది సార్ చెప్పండి మీరే మీరు వచ్చినా మేము ప్రోటోకాల్ చేస్తాం సార్ మా మా డ్యూటీలు మేము చేసుకోకూడదా సార్ మేము చేసుకోవాలి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ మీరు తిరగబడచ్చు సార్ ఒక ఎంపీ గారు అవ్వచ్చు ఎమ్మెల్యే గారు అవ్వచ్చు లేకపోతే ఇంకెవరైనా అవ్వచ్చు సార్ సార్ మీరు తప్పుగా భావించొద్దు నేను ఎందుకంటే అంటున్నాను మా అమ్మ మా కూడా మీరు అర్థం చేసుకోండి సార్ ఇప్పుడు ఏ బంధు ఇంకా మేము సంతోషించేది ఏడు సార్ మీ బందోబస్తు అంటే ఒక రోజు ముందుగానే ఉంటున్నాం కదా సార్ మాకు కొంచెం హ్యాపీగానే ఉంది సార్ ఇది వరకు బందోబస్తు పర్వాలేదు అయితే మార్నింగ్ ఫైవ్ నుంచి మా స్టాఫ్ అంతా రోడ్ల మీద ఉన్నారు సార్ ఆఫీసర్ కాడి నుంచి హోమ్ టు డీజీ వరకు అంటే సిపి కమిషనర్ లెవెల్ వరకు అందరూ రోడ్ల మీద ఉంటున్నారు సార్ మాకు ఇచ్చే డ్యూటీ ప్రకారంగా మా బాధ్యత మేము నిర్వర్ నిర్వర్తించాలి కదా సార్ మాకు ఇచ్చే ప్రోటోకాల్కి ఏం చెప్తారు ఈలాగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వస్తారు ఒకరినే పంపించాలి అని మాకు చెప్తారు సార్ ఇప్పుడు మా మాకు ఇచ్చిన పరిధిలోని మాకు ఇచ్చిన డ్యూటీస్ మాకు అలాట్మెంట్ చేసిన డ్యూటీస్ మేము చేయాలి కదా సార్ చేయకూడదా సార్ అలాంటప్పుడు మేము ఎందుకు సార్ బందోబస్తులు చేస్తున్నాం మమ్మల్ని తిట్టుకోవడానికి సార్ మా బట్టలు ఇప్పి కొడతారు సార్ మా ఆఫీసర్ని ఏం సార్ అది ఎంత పొలిటీషన్ అయితే మటుకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని అలాగ తోచేసి ఇష్ట వచ్చినట్టుగా అన్లెస్ లూజ్ టాకింగ్ చేస్తారు సార్ చెప్పండి సార్ ఎంత పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది సార్ మాది లాస్ట్ టైం అప్పటిలాగే చాలా పెద్ద గొడవలు చేశారు అప్పుడైతే ఒకసారి పేరెందుకులేండి సార్ ఒకసారు మా వాళ్ళు పంపట్లేదని అతను రోజుకి మా స్టేషన్ చుట్టూ తిరుతుడు ఒక వ్యక్తి అలా అడితే ఒక ఎంపీ గారితో ఉంటే పంపట్లేదు అతను ఫోన్ చేసి వచ్చేసి అక్కడ మేము అందరం డ్యూటీ చేస్తున్నాం సార్ లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ సారు సీఎం అయ్యాక ఫస్ట్ వచ్చారు కదా సారదా సీఎం అయిన తర్వాత అప్పుడు నిలిచుంటే ఒక పేరు ఉంది సార్ ఆ సార్ అయితే ఎవడరా పంపించద్దు అన్నాడు ఎవడు ఎవరినైతే మేము పంపించలేదు బయట వేరే ఆఫీసర్ సార్ పంపించలేదు అతనేమో అదే అందరు లోపలికి వెళ్ళాక పక్కన ఇంకొక సార్ వచ్చి నిలిచినారు అనమాట ఎండ కదా సార్ ఆ రోజు అప్పుడు బాగా ఎండ ఆ సార్ నిల్చుంటే ఎవడ్రా పంపించలేదు వాడిని ఎవడ్రా ఈడ ఆడా ఈడ ఆడా అంటున్నారు సార్ ఒక ఎంపీ గారు అది కరెక్టా సార్ అప్పుడే నాకు నిజంగా చాలా బాధ అనిపించింది సార్ ఏటు ఇంత కష్టపడి మేము ట్రైనింగ్లు అయ్యి అన్నీ చేసుకొని రోడ్ల మీద ఉద్యోగాలు చేస్తే ఎవడరా ఈడ ఆడ ఈడ అంటున్నాడు పాపం పంపించలేదు అనేసి అతనే పక్కన నిల్చున్నారు అక్కడే ఉన్నారు సార్ అక్కడ నిల్చుంటే ఆ సార్ని అంటున్నారు మరి ఆ సారు ఏటి సార్ మమ్మల్ని ఒరేగిరి అంటున్నారు అని ఆ సార్ తిరిగి ఆడితే మరి సార్ పని ఏటి సార్ ఇప్పుడు ఈ సారు అలా టిఫిట్లు చేస్తున్నారు మరి మేము ఉద్యోగం చెయ్యాలా వది సార్ మా ఉద్యోగం మా ప్రోటోకాల్ ప్రకారం చేస్తాం కదా సార్ అది మాట్లాడేప్పుడు ఒక ఎంపీ గారు వచ్చారనుకోండి ఎంపీ గారితో ఒక లెవర్ యూఏపి అంటే రాస్తారు ఒక పది మందినో ఐదు మంది తెచ్చేస్తారు సార్ మరి మాకు ఇచ్చిన సెక్షన్ ప్రకారంగా మా గేట్ కార్డ్ డ్యూటీ అయినా లేకపోతే వీఐపీ డ్యూటీ లోపల ఉన్నా మేము పంపించాం కదా సార్ అది మా బాధ్యత కదా సార్ అంటే పోలీసులు ఎండకి వానికి అన్ని చేసి కష్టపడి చేసినందుకు మాకు ప్రతిఫలాలు మా గుడ్లు ఓడగొడతారు సార్ ఒక యూనిఫామ్ ఉన్న ఆఫీస్ చేపట్టుకొని తోసేస్తారు సార్ ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ అది మేము కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఈ డిసిప్లిన్ కోర్స్ కాబట్టి మేము అలా ఊరుకున్నాం సార్ అదే ఇంకా ఎవరనైతే ఊరుకుంటారో ఏంటి సార్ ఏం సార్ మేము చేసిన తప్పేం సార్ తమరు మీరు అర్థం చేసుకుంటారని సార్ మీకు చెప్తున్నా నేను అంతేగాని ఇది కాదు అంతలాగా బట్టలు ఇప్పేసి అన్న బూతులు అనడం అంత అవసరమా సార్ అక్కడ అది కరెక్టా సార్ అప్పుడు ఆ ఎంపిక ఎవడరా పంపలేదు ఈడ ఆడా అని అడుగుతున్నా అన్నారు పంపించిపోతే మమ్మల్ని ఆడ ఈడని వస్తారు సార్ మరి మా ఉద్యోగం ఎందుకు సార్ మా విఐపి ఉద్యోగులు ప్రోటోకాల్ మేము ఎందుకు చేస్తాం సార్ ఉన్న సెక్షన్ మాకు ఉంటాయి ఎక్కడ ఏమైనా లోపల జరిగితే ఎవరు సార్ పోతారు మా పెళ్ళం పిల్లలు పోషించుకోవడానికి వచ్చాం ఉద్యోగం ప్రతి ఒక్కరు భార్య పిల్లలు కుటుంబం కోసం వస్తారు కదా సార్ మరి అతనికి ఏమైనా లోపలి జరిగితే అక్కడున్న పోలీస్ ఇబ్బంది అందరికీ సస్పెండ్ చేస్తారు కదా సార్ అప్పుడు భార్య రేపు చూరు మరి కదా సార్ మరి మాకు డ్యూటీ మేము చెయ్యాలి కదా సార్ చేసేటప్పుడు అలాగా అండం కరెక్ట్ కాదు సార్ మరి ఈ సీఎం గారు దృష్టికి వెళ్ళిందో లేదో మాకు తెలియదు సార్ తమ దృష్టి కూడా వచ్చే ఉంటుంది కదా సార్ ఒక్కసారి వెరిఫై చేయండి సార్ అంతలా అనకూడదు ఒకవేళ నిజంగా మా వాళ్ళు తప్పు ఉంది అనుకోండి మా కమీష్ణ చెప్పండి రమ్మన్న కమీక్ష ఆడి ఈడు అంటారు సార్ అతను లోపల నల్ని అదేటి సార్ మీ ఎలక్షన్లన్నీ ఇవన్నీ పోలీసు ఎంత ఎంత బాధపడి ఎన్ని ఉద్యోగాలు చేస్తారు సార్ మీకు తెలియదు సార్ పైకి అందరూ పోలీసు గురించి చాలా బ్యాడ్గా అనుకుంటే నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఉన్నతమైన ఉద్యోగం సార్ అది ఉన్నతమైన ఆశయంతో కలిగిన ఉద్యోగం అది మేము ఎంత ఎంత శ్రమ పడతామో అన్నిట్లోనూ చేడపరుగులు ఉంటారు మేము కాదను కానీ మా ఉద్యోగం చేస్తున్నందుకు పంపపోనందుకు అన్ని మాటలు అలాగంటాం అది కరెక్టా సార్ తమరు తప్పు అయితే క్షమించండి మనస్ఫూర్తిగా క్షమించండి లేదమ్మా ఎలాగా అంటే నేను ఇంకేం చేయలేను సార్ ఎందుకంటే నాకు ఆ బాధ అనిపిస్తుంది అంత బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఆ వీడియో అంత మంచి వస్తారు సార్ వాళ్ళు భార్య పిల్లలు బాధపడరా ఆ భార్య తాలూకు బంధువులు కానీ పిల్లల తాలూకా ఫ్రెండ్స్ కానీ ఏట్రా మీ నాన్నలు కానీ అనరా అదే మా పోలీస్ ఆఫీసర్ ఏమని అంటే చెప్పండి సార్ అది కరెక్టా సార్ అది బట్టలు ఇప్పి బట్టలు వడగొడతారు సార్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీని బట్టలు ఇప్పుతారు సార్ అయినా మరి వాళ్ళు చదువుకుంది అని సార్ వాళ్ళు ఉద్యోగం చేసి వాళ్ళకి స్టార్ లేదు సార్ ఇస్తారు మీరే చెప్పండి సార్ తప్పుగా అనుకోవచ్చు సార్ చాలా బాధపడితే మీకు చెప్పాను సార్ నమస్కారం సార్ ఏదైనా తప్పు ఉంటే క్షమించండి సార్